గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో గోదావరి అంతకంతకు పెరుగుతూ భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా ఉగ్ర రూపం దాల్చుతుంది. నిన్న ఉదయం 36 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి వేగంగా పెరుగుతూ ప్రస్తుతం 50 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దీంతో గత అర్ధరాత్రి అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ రోజు సాయంత్రానికి గోదావరి 55 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గోదావరి వరదను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని, పశువులను కూడా మేతకు వదలొద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు.